అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతు బంధు రాని వారికి సంబంధించి, అలాగే రైతు బంధుకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోయే ముందు నాది ఒక స్మాల్ రిక్వెస్ట్, ఇలాంటి మరెన్నో రాష్ట్ర ప్రభుత్వం నుండి రాబోయే పథకాల గురించి మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కింద చూపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క పథకం గురించి వివరంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాను. అందరూ కూడా ఈ వీడియోని ఒక లైక్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చేసినట్లయితే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఖాతాలో కేవలం 1 ఎకరం లోపు ఉన్న రైతులకు మాత్రమే కేసీఆర్ ప్రభుత్వం లాగానే 5,000 రూపాయలు అకౌంట్లలో జమ చేస్తున్నారనమాట. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుండి తాజాగా 900 కోట్లను అప్పుగా తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే మరికొంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వం కాడ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రైతుల ఖాతాల్లో రైతు బంధు, అంటే తెలంగాణలో రైతు బంధుని ఇప్పుడు రైతు భరోసాగా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చబోతుంది. సో 3,000 కోట్ల వరకు ఇప్పుడు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకి కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఏంటి అంటే, రైతు బంధు డబ్బులు ఇప్పుడు ఎకరం లోపు ఉన్న వారితో పాటు ఎకరం పైబడిన వారికి కూడా సంక్రాంతిలోపు ఈ రైతు బంధు డబ్బులు ఖాతాలలో జమ అయ్యే అవకాశం ఉంది. సో అధికారిక వర్గాలు కూడా విడతల వారీగా ఈ డబ్బులు శాంక్షన్ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓవరాల్గా తెలంగాణలో రాష్ట్రంలో ఇప్పుడు రైతు బంధుకి సంబంధించి 5,000 రూపాయలు అకౌంట్లలో జమ కానున్నాయి. మహాలక్ష్మి కింద మహిళలకు 2,500 ఆర్ గ్యారంటీలలో ఇవ్వనున్నామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అయితే చెప్పింది. సో ఓవరాల్గా మేనిఫెస్టో ప్రకారం అయితే 7,500 రూపాయలను రైతు భరోసా కింద అయితే ఇవ్వాలి. సో ఈ విధంగా అయితే కార్యాచరణ రెడీ చేయడానికి అధికారులను ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.